హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్ నేను మీ రాచిని ఇవాళ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా రొటీన్ అనేది నేను మీతో షేర్ చేస్తాను ఇది సాటర్డే తీసిన వ్లాగ్ అనమాట అప్పటికే టూ డేస్ ముందు నేను దోశ పిండి బ్యాటర్ కలిపాను కదా సో అది నేను వీడియోలో షేర్ చేశాను అయితే లక్కీకి దోశ వేసి ఇద్దామని అనుకుంటున్నాను నిన్న కూడా దోశ వేశాను లక్కీకి దోశలు అంటే చాలా ఇష్టం ఇడ్లీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించదు కానీ దోశ అయితే పర్వాలేదు తింటుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినదు తనకి ప్యాక్ చేసి ఇచ్చేస్తే వీలైతే బస్లో తింటుంది లేకపోతే స్కూల్కి వెళ్ళిన వెంటనే తింటుందన్నమాట స్నాక్ బ్రేక్లో మార్నింగ్ ఎంత ట్రై చేసినా కూడా తనకి బ్రేక్ఫాస్ట్ ఎక్కదు పై లోపలికి ఇంకా సాంబార్ చేసాను కదా సో ఆ సాంబార్ అయితే ఉంది దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి పెట్టాను ఇంకా ఇవాళ చట్నీ ఏం చేయలేదు దోశకి సాంబార్ వేసి ఇచ్చాను అనమాట సో ఇది నైట్ అయితే నేను దోశ పిండి వేశాను కదా మార్నింగ్కి అయితే చక్కగా పొంగింది ఇది వింటర్లో అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది రాత్రి మనం రుబ్బుకుని పెట్టుకుంటే మనకి మార్నింగ్ టెన్ కానీ లెవెన్ కానీ పడుతుంది ఇంత మంచిగా ఫర్మెంట్ అవ్వడానికి సో ఇదైతే మనకి సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం త్వరగా అయిపోయింది ఈ పిండి మొత్తంలో సాల్ట్ అయితే వేసాను కానీ వాటర్ అయితే యాడ్ చేయలేదు ఎంత కావాలో అంత రోజు తీసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసేసి దాంతో అయితే దోశలు వేస్తాను ఎందుకంటే ఈ బ్యాటర్ని కొంచెం పునుకులు వేయడానికి కానీ లేదంటే గుంత పొంగనాలు వేయడానికి కానీ వాడతాం కదా సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు మూడు దాన్ని బట్టి ఆ ఐటమ్స్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందని అందులో వాటర్ కలపకుండా అలా తిక్గానే ఉంచుతాను ఆ బ్యాటర్ అనేది సో లక్కీకి ఎప్పుడు దోశ వేసినా కూడా అలాగే బేబీ తిట్టా కూడా ఆల్మోస్ట్ ఇందులో కొంచెం జీలకర్ర వేస్తాను ఎందుకంటే ఇది ఆరుగుదలకి మంచిగా పనిచేస్తుంది లక్కీకి దోశ అయితే ఖచ్చితంగా వేస్తాను బ్యాటర్లో కలపకపోయినా పైన కొంచెం చల్లుతాను అనమాట అలాగే ఇవాళ చట్నీతో కాకుండా సాంబార్తో సర్వ్ చేశాను లక్కీకి చాలా బాగా నచ్చింది నెక్స్ట్ డే కూడా సాంబార్ కావాలంటుంది నేనైతే చెప్పాను ముండిపోయింది కాబట్టి దాంతో సర్వ్ చేశాను లేకపోతే చట్నీవే వేసేదాన్ని అంటే లేదు నాకు సాంబారే కావాలి అని అంది ఆ కాంబినేషన్ దానికి నచ్చింది అనమాట ఇంకా లక్కీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ వేసి ఇస్తున్నాను అయితే ఇంట్లో చాలా పనుంది ఎంత పని ఉందంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం సిక్ అవ్వడం వల్ల ఎక్కువగా పనులు ఏం చేయలేదనమాట ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయి ఇంట్లో ఆడవాళ్ళకి బాగోలేకపోతే ఆ ఇల్లు అంతా ఎలా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది ఈ పనులన్నీ పూర్తి చేసుకునేసరికి నాకు ఇంచుపించుగా వన్ ఆర్ టూ అవర్స్ పడుతుంది అంటే బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేయాలి అలాగే ఆరేసిన బట్టలు అయితే ఎప్పటి నుంచో సోఫాలో డంప్ చేసి ఉన్నాయి సో అవన్నీ కూడా వెంట వెంటనే మడత పెట్టాలి ఇప్పటికే బాగా నలిగిపోయి ఇప్పటి వరకు లేక అలా వదిలిస్తాను ఇవైతే వాష్ చేయడానికి వేయాలన్నమాట బట్టలు అన్నీ కూడా సో వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా మడత పెట్టాలి ఇప్పటికే బాగా నలిగిపోయి సో ఎక్కువ రోజులు మనం ఉంచితే ఇంకా నలిగిపోయినట్టు అయిపోతాయి వాసన కూడా వేరేగా వస్తుంది అసలు నచ్చదు ఎప్పటికప్పుడు మరత పెట్టడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ టూ టూ డేస్లో మరత పెట్టేస్తాను ఒకవేళ ఒక రోజు కానీ కుదరకపోతే ఆ బట్టలన్నీ మడత పెట్టాలి ఇంకా ఈ కిచెన్ అయితే చూసారు కదా ఎలా ఉందో మొత్తం అంతా చాలా ఘోరంగా అయిపోయింది వీటన్నిటినీ సర్దుకోవాలి అయితే ఇవాళ సాటర్డే కదా పూజ కూడా చేసుకోవాలన్నమాట ఇవన్నీ పెట్టుకుంటే మళ్ళీ పూజ లేట్ అయిపోతుందని వీలున్నంత వరకు చేసుకుని ఆ తర్వాత మిగతావన్నీ కూడా రోజు మొత్తంలో నెమ్మది నెమ్మదిగా అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఇక్కడ ఈ పార్సల్ ఏంటంటే షాప్సీ నుంచి బుక్ చేశాను ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఉంది కదా షాప్సీ యాప్ నేను రెండు సెరామిక్ జార్స్ అయితే ఆర్డర్ పెట్టాను నాకు ఎల్లో కలర్ అంటే ఎందుకో చూడగానే మనసు ఫస్ట్ ఎల్లో మీదకే వెళ్ళిపోతుంది అందుకు చాలా ఉన్నాయి సరమిక్ జార్స్ అందులోని కలెక్షన్ కాకపోతే నాకు ఈ ఎల్లో కలర్స్ అనేవి బాగా అనమాట ఒక రెండు జార్స్ అయితే తీసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు అలాగే కారం వేసుకుందామని ఒకటి ఉప్పుకి ఒకటి కారానికి అలా వేసుకుందామని తీసుకున్నాను కిచెన్లో కొంచెం బాగుంటుంది కదా లుక్ వైజ్గా కూడా అలాగే ఎప్పటి నుంచో కొందామని అనుకుంటున్నాను కానీ ఎప్పుడూ అశ్రద్ధ చేస్తూ వచ్చాను పెద్దగా పట్టించుకోలేదనమాట బట్ ఈ మధ్య ఏంటంటే కొంచెం వంటగదిని నీట్గా పెడదాము అలాగే కొంచెం మంచిగా డెకరేట్ చేద్దాము అని అనిపిస్తుంది సో దానికోసం అని చెప్పి ఈ సరమిత్ జార్స్ అయితే తీసుకున్నాను వీటిని మనం పచ్చళ్ళు వేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు కాకపోతే నేను సాల్ట్ ఇంకా కారం వేద్దామని అనుకుంటున్నాను సో మంచి కండిషన్లో అయితే నా దగ్గరకు వచ్చాయి ఇవి క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది రేట్ కూడా ఓకే బాగానే ఉంది సో బయట కూడా మనకి దొరుకుతాయి కాకపోతే అవి ఎక్కడ ఉంటాయో తెలియదు దాని కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి మళ్ళీ మనం వాళ్ళు చెప్పిన రేట్కి బార్గెన్ చేయాలి వాళ్ళు ఇస్తారు ఇవ్వకపోతారు ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పి నేను షాప్సీలో అయితే దీన్ని తీసుకున్నాను మీషోలో కూడా మంచి రేట్కే ఉన్నాయి మీషోలో పోలిస్తే ఇందులో కొంచెం తక్కువ అనిపించింది అందుకు ఇందులో తీసుకున్నా చాలా క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా పనులన్నీ కొన్ని కొన్ని పూర్తి చేసుకున్నాక స్నానం చేసేసి నేనైతే పూజ చేసుకున్నాను ఇవాళ సాటర్డే అని చెప్పాను కదా పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్గా భోజనం చేస్తాను స్వామికి ఆ తులసి మాల వేసి చక్కగా పువ్వులు అవి అలంకరణ చేసి ఆ రోజు పూజ చేసుకున్నప్పుడు చాలా అందంగా ఆనందంగా ఉంటుంది విష్ణుమూర్తి ముఖ్యంగా మనకి అలంకార ప్రియుడు కాబట్టి అలంకరణ చేసినప్పుడు చాలా అందంగా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడ పూజ అయిపోయింది ఎప్పుడు చూపించేది కాబట్టి నేను పెద్దగా ఏం చూపించలేదు ఇంకా తర్వాత ఇవాళ లంచ్లోకి టమాటో పప్పు చేద్దామని అనుకుంటున్నాను అలాగే కాలీఫ్లవర్ చాలా రోజుల నుంచి కాలీఫ్లవర్ ఉండిపోయింది సో దాంతో ఒక పిక్కిల్లాగా చేద్దామని అనుకుంటున్నాను ఇంకా మట్టికుండ తెచ్చాను కదా మొన్న సో దాంతో అయితే ఇవాళ టమాటో పప్పు అందులో చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మొన్న ఒకసారి చెప్పాను కదా మీకు టమాటోలో పురుగులు వస్తున్నాయని చెప్పి సో ఇవాళ టమాటాలు కోస్తూ ఉంటే ఒక టమాటోలోంచి ఇగో ఇలా పురుగులు వచ్చాయి అదే నేను మీతో షేర్ చేస్తున్నాను అబ్బా ఎంత భయం వేసిందంటే ఇంకా అవన్నీ అక్కడ వదిలేద్దాం అనిపించింది కానీ తప్పదు కదా ఇంకా వంట అయితే చేయాలి సో అందుకే నేను బాగా చూసి చూసి వేస్తాను ఏమో ఎక్కడైనా ఏమైనా మిస్ అయిపోతానేమో అని టమాటాలు కోసినప్పుడు వంకాయలు కానీ కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి చేస్తాను ఇందులో చూస్తే మీకు బాగా కనిపిస్తాయి ఒక ఏడెనిమిది పురుగుల వరకు ఉన్నాయన్నమాట అందులో ఇంకా అయితే పక్కకు తీసేసి బాగున్నవైతే కట్ చేసి పెట్టి ఇంకా ఫస్ట్ అయితే కొంచెం పోపు వేసాను వెల్లుల్లి ఆవాలు జీలకర్ర అలా వేసేసి అందులోనే కొంచెం టమాటో ముక్కలు యాడ్ చేశాను కరివేపాకు కూడా వేసేసుకుని ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు మూత పెట్టాలి ఈ కుండ అయితే నాకు చాలా బాగా నచ్చింది మంచిగా ఉందనమాట నా చిన్నప్పుడు ఏమనుకునేవారంటే పేదవారు బాగా పేదవాళ్ళు మాత్రమే కుండల్ని వాడతారనే ఒక అపోహలో ఉండేదాన్ని ఉన్నది అది వాడు ఎందుకు చదవాలనుకుంటున్నాడన్న కొనుక్కున్న పుస్తకం చేపని పట్టేవాడికి అలా విడిపోతున్న చాప కడుపు నిండుగా ఉన్న ఒక్కసారి ఎరని కొరికి రుచి చూద్దామని కొనుక్కుతుంది సాయంకాలం అయితే నీళ్ళు తాగడానికి ఏరువులు వస్తాయి వచ్చి సరోవరంలో ఉన్న పద్మం యొక్క తూరు తమ తోట సో ఇక్కడైతే టమాటాలు మగ్గిపోయి అందులో ఉడికించుకున్న పప్పు కూడా యాడ్ చేశాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను ఇందులో సపరేట్గా కారం అది ఏం వేయలేదనమాట ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంది కాబట్టి ఆ కారాన్ని అలా వదిలేసాను సో ఇంకొంచెం సేపు మూత పెట్టి మనం కంప్లీట్ అయిపోయిన ఒక టూ మినిట్స్ ముందే కంప్లీట్ అవ్వక ముందే ఒక టూ మినిట్స్ ముందే అనుకోండి ఆ వేడికి చక్కగా ఉడుకుతుంది అనమాట అది అంటే స్టవ్ ఆపేసినా కూడా ఇంకా కుక్ అవుతూనే ఉంటుంది అందుకు ఒక టూ మినిట్స్ ముందే ఆపేసాను అది మా మంచిగా మరిగి మరిగి పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది సో తర్వాత ఇంకా కాలీఫ్లవర్ పిక్కిల్ చేద్దామని అనుకున్నాను ఆవకాయ టైప్లోని సో వాటి కోసం అని చెప్పి ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేడి నీళ్ళల్లో వేసేసి అందులో ఈ కాలీఫ్లవర్ ముక్కలని అయితే వేసేసాను వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసాను దాంట్లోని పురుగులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమైనా ఉంటే అది అంతా రిమూవ్ అవుతుందని ఇంకా బాగా డ్రై చేసేసుకుని అంటే వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం వేయించాను మరీ బాగా వేయించక్కర్లేదు జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట కారం అలాగే ఆవపిండి అది బయటకున్నదే త్రీ మ్యాంగో ఆవుపిండి ఇదైతే మెంతిపిండి మెంతిల్ని కొంచెం రోస్ట్ చేసుకుని దాన్ని మిక్సీలో వేసుకోవాలి ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఎప్పుడు నా దగ్గర మెంతిపిండి అయితే స్టోర్ పెట్టుకుంటాను ఎప్పటిక ప్రతి దాంట్లో యాడ్ చేస్తూ ఉంటాను కాబట్టి పచ్చళ్ళు పచ్చళ్ళన్నిట్లో ఆల్మోస్ట్ అదైతే రెడీ చేసి పెడతాను ఎప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలంటే మిక్సీకి అందదు కదా అందుకు కొంచెం ఎక్కువ ఒకేసారి ఆడిస్తాను అలాగే సాల్ట్ కూడా పక్కన రెడీ చేసి పెట్టాను ఇవన్నీ కూడా ఇంచుమించుగా త్రీ స్పూన్స్ వరకు ఉంటాయన్నమాట క్వాంటిటీ కారం కొంచెం ఎక్కువ తీసుకున్నాను అలాగే సాల్ట్ అయితే కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే ఫస్టే ఎక్కువ వేసేస్తే నాకు క్వాంటిటీ అనేది ఎక్కువగా తెలియదు అనమాట ఎంత పడుతుంది ఏంటి అనేది ఎక్కువ వేసేస్తే సాల్ట్ కొంచెం మళ్ళీ ఎక్కువైపోతే బాగోదు కదా అని చెప్పి కొంచెం తక్కువ వేస్తున్నారు టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు చాలా రోజుల నుంచి కాలీఫ్లవర్ తీసుకొచ్చి అలా ఉండిపోయింది అనమాట ఎప్పుడు చపాతి పూరి వీటిలోకి వాడతాను లేదా గోబీ సిక్స్టీ ఫైవ్ అది చేస్తా అన్నమాట ఈసారి నాకు అవి ఏమీ చేయాలనిపించలేదు ఇలా పచ్చడి చేయాలని అనిపించింది సో ఇప్పుడైతే ఈ ఇప్పుడైతే ఏ ఇంగ్రీడియంట్స్ అయితే పెట్టుకున్నావో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసి అందులోని ఆవాలు ఒకటే వేసాను బద్దగా ఇంకా పోపేం వేయలేదు ఆవాలు చిట్టుపటమన్నాక వేడి నూనె ఉంది కదా సో కొంచెం చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లో అయితే వేసుకోవాలి ఇక్కడైతే పోపంతా చక్కగా వేగిపోయింది ఆవాలన్నీ ఆడుతున్నాయి కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇది కొంచెం చల్లారేలోగా మనకి ఒక రెండు నిమ్మకాయలు అయితే తీసుకుని దాని నుంచి రసం తీసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి నిమ్మరసం మాత్రం కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే పచ్చడి అనేది అంత బాగోదనమాట టేస్ట్ ఏం ఉండదు దానికి సో నిమ్మ నిమ్మరసం వేసుకుంటేనే అది మనకి టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమ్మకాయల్ని తీసి రసం చేసి పెట్టాను ఇప్పుడు ఇందాకలా వేడి చేసుకున్న నూనె ఉంది కదా అదైతే ఇందులోకి యాడ్ చేసేసి లాస్ట్లో ఈ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని అంతటినీ బాగా కలిపేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ అనిపించి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇది మనకి వెంటనే కన్నా ఒక టూ అవర్స్ అలా నానిన తర్వాత తింటే చాలా బాగుంటుంది సో నైట్కి అనమాట ఇది సో ఎప్పుడైనా సరే ఇంట్లో ఎవరు లేరు అనుకునేటప్పుడు ఇంకా అంటే మార్నింగ్ చేసిన బాక్సెస్కి కర్రీస్ అవి చేస్తాం కదా అవి కంప్లీట్ అయిపోయి అనిపించినప్పుడు ఇంకా ఇలా పచ్చళ్ళు ఏమైనా ఉంటే వేసుకుని తింటాను మళ్ళీ సపరేట్గా వేరే కూర అది చేసుకోను ముఖ్యంగా ఆడవాళ్ళకైతే మాత్రం అసలు చేసుకోవాలని అనిపించదు మార్నింగ్ వాళ్ళతో పాటు చేసేసుకుంటే ఓకే ఉండిపోతే పర్వాలేదు బట్ సపరేట్గా చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది బద్ధకంగా ఉంటుంది సో ఇంట్లో ఏవో ఒక పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి వేసుకుని తినేస్తాము ఇంకా ఇక్కడ ఇంకో పార్సల్ అయితే వచ్చింది ఇది నేను మీషోలో బుక్ చేశాను గ్లాస్ కంటైనర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ పట్టే జార్స్ ఇవి సో చూడడానికి చాలా బాగుంది మంచిగా ప్యాకింగ్ కూడా ఉంది మంచి కండిషన్లో అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా ఇవన్నీ సెరమిక్ జార్స్ కానీ గ్లాస్ జార్స్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయో ఏంటో అని భయపడ్డాను కానీ వాళ్ళ ప్యాకింగ్ అంతా కూడా చాలా బాగుంది సో వీటిలోకైతే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా వాటి అన్నిటిని ఇందులో వేసి పెడదామని అనుకుంటున్నాను ఇంతకు ముందు వరకు కూడా ప్లాస్టిక్ జార్స్లో వేసేదాన్ని ఇప్పుడు అవి కొంచెం తీసేసి ఈ గ్లాస్ జార్లో అయితే వేసుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ నేను మీకు చూపించాను కదా ఎంత మస్తీగా ఉందో సో అదంతా కూడా క్లీన్ చేశాను ఇప్పుడు అంటే భోజనం చేసేసిన తర్వాత ఈ పనంతా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి కొంచెం నీరసంగా అనిపించింది సో భోజనం అంతా చేసేసిన తర్వాత కొంచెం సేపు రస్ తీసుకుని మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా నా కిచెన్ని కొంచెం మార్చుకున్నాను అనేది ఇలా కిచెన్ నీట్గా ఉన్న రోజు అబ్బాయి అంత హ్యాపీగా అనిపిస్తుందో కదా ఏ పని అయినా చేయాలనిపిస్తుంది ఏదైనా మంచిగా డిష్ కూడా ట్రై చేయాలనిపిస్తుంది కిచెన్ అంత మెసీగా ఉందంటే ఏ పని చేయాలనిపించదు సో నాకు అయితే నా కిచెన్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ అయితే ఓవరాల్గా ఒక లుక్ వేసేయండి కిచెన్లోకి రాగానే ఇలా చిన్న ఒక షెల్ఫ్లా ఉంటుంది దాంట్లో అయితే చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అది పెట్టాను తర్వాత ఇంపార్టెంట్ మెడిసిన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకుంటాను నాకు అందుబాటుగా ఉండడానికి ఇంకా ఇదైతే మీషోలో బుక్ చేశాను ఇది స్టిక్కర్తో అంటించుకోవాలన్నమాట పెద్దగా డ్రిల్లింగ్ అవి చేయాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు ఏవైనా కొనాలంటే నాకు భయం వేసేది స్టాండ్లో డ్రిల్లింగ్ చేయాలి అంటే ఎవరు రారు నా దగ్గర మిషన్ లేదు సో కొంచెం కష్టమయ్యేది ఇంకా ఇది అంటించుకునే టైప్లోనే ఉంది కాబట్టి స్టాండ్ నాకు చాలా మంచిగా పనికి వచ్చింది ఇంకా ఈ కిచెన్ షింక్లో ఉండే ఈ చిన్న రౌండ్ షేప్లో ఉండే డ్రైనర్ ఉంది కదా అదైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను ఇంకా ఇది మొన్న తీసుకున్న కొత్త కొత్త కుండ ఇది మంచిగా చల్లగా ఉంటున్నాయి వాటర్ అంతా కూడా మా పన్నమ్మాయి అవుతుంది మీకు ఫ్రిడ్జ్ ఉంది కదా కుండ ఎందుకు తీసుకున్నారు అని సో నేను అన్నాను కుండలో నీళ్ళు చాలా మంచివి అంటే అదేంటమ్మా అలా అంటారు అందరూ ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుంటే అని తనకైతే అర్థం కాలేదు నేను చెప్పినప్పుడు ఇంకా ఇంకా పక్కన ఒక చిన్న స్టాండ్ టైప్లో ఉంది కదా అంటే హ్యాంగ్ చేసుకునేది అది కూడా నేను మీషోలో తీసుకున్నాను వాటి అన్నిటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీషో అయితే నెంబర్స్ ఇస్తాను షాప్స్ అయితే లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా ఈ చిన్న స్పైస్ ర్యాక్ కూడా నేను ఎక్కడ తీసుకున్నా అంటే షాప్సీలోనే ఆర్డర్ చేశాను టూ హండ్రెడ్ అలా పడింది అనమాట దాని మీద ఈ సెరామిక్ ఇవన్నీ కూడా పెట్టి నీట్గా సర్దుకున్నాను అలాగే ఆ మనీ ప్లాంట్ అది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను ఈ వన్ వీక్ నుంచి తగే ఆర్డర్స్ వస్తున్నాయి మా ఇంట్లో ఇంకా ఓవెన్ మీద అయితే కాఫీ పొడి వీలుగా ఉండడానికి డబ్బాలో పెట్టుకున్నాను బాదం అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాను ఇంకా తర్వాత ఈ పక్కన ఉండే కౌంటర్ టాప్ మీద అయితే ఇలా సర్దాను ఇది ఇందాకలో వచ్చిన గాజ్ కంటైనర్లు ఉన్నాయి కదా అదే సారీ గ్లాస్ కంటైనర్లు అవి ఇంకా నేను ఓపెన్ చేయలేదు చేసేసి ఆ తర్వాత అందులో ఏవో ఒకటి వెయ్యాలి అందాకైతే ఆ కౌంటర్ టాప్ మీద పెట్టాను ఇది కొంచెం డెలికేట్ కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగే ఇందులో బియ్యం పెట్టాను రేషన్ బియ్యం మనకి దోశలకి గట్రా పనికి వస్తుంది కదా అందుకని చెప్పి అందులో పెట్టేసి రెడీ చేసి పెట్టాను ఇంకా బాటిల్స్ అవన్నీ కూడా లక్కీ స్కూల్కి కడిగి వాష్ చేసి పెట్టాను అనమాట ఇంకా తర్వాత మిక్సీలు ఇంకా చాపింగ్ బోర్డు అవన్నీ అక్కడ పెట్టాను చిన్నదే వాడతాను ఛాపింగ్ బోర్డు ఎప్పుడైనా అవసరమైతే పెద్దది వాడతాను ఇంకా దేవుడి సామాన్లు అనేవి రేపు తోముకోవాలి ఇంకా ఓపిక లేదు సో అన్నిటికన్నా కూడా నాకు ఈ కిచెన్లో నచ్చింది ఆ సెరామిక్ జార్స్ అది పెట్టగానే కొంచెం బాగా అనిపించింది ఆ కిచెను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అలాగే రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ లింక్స్ కానీ లేదా నెంబర్స్ కానీ కోడ్స్ కానీ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఒకసారి చెక్ చేయండి